కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరారు. అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో కిషోర్ చంద్రదేవ్ సైకిల్ ఎక్కారు. కొద్ది రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. అరకు టీడీపీ అభ్యర్థిగా కిషోర్ చంద్రదేవ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈరోజు నేను ఈ తెలుగుదేశం పార్టీ చేరినంటే ఇది నాకు తెలుగుదేశం పార్టీతో పనిచేసింది నాకు అది కొత్త విషయం కాదు. మీకు చాలామందికి తెలియకపోవచ్చు, 30 సంవత్సరం క్రితం నేషనల్ ఫ్రంట్ ఉన్నప్పుడు నేనప్పుడు కాంగ్రెస్లో ఉంటే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు అభివృద్ధి అంటే డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఒక మైండ్ అని అప్పటి నుంచి నాకు అప్పుడే నేను గుర్తించాను. మరి ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలే కాక ప్రజలు వారి యొక్క అభివృద్ధి అటువంటి కార్యక్రమాలు వారు చేశారు. అప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి తెచ్చి ఒక మన పనిలో ఐటీ విషయంలో అనండి ఇతర విషయంలో ఒక స్థాయికి తీసుకొని వచ్చారు. అయితే ఈరోజు ఇంకొక రాష్ట్రానికి వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ ఇక్కడ మన రెస్యూల్ మన ఆంధ్రప్రదేశ్ కూడా అంతకంటే ఎక్కువ చేస్తారని కూడా నాకు పూర్తి విశ్వాసం ఉందని మీకు అందరికీ అన్నారు. ఇప్పుడు ఇది షెడ్యూల్ 5 ఏరియా. షెడ్యూల్ 5 ప్రాంతాలు అంటే ఇవి ప్రొటెక్టెడ్ ఏరియాస్, రాజ్యాంగం వల్ల కొన్ని రక్షణలు దానికి ఉన్నాయి. వాటిని ఉల్లంఘించి మన రాష్ట్రంలో చట్టాలన్నీ ఒక పక్కకు పెట్టి అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ లైసెన్స్ని వీరే మీకు అందరికీ మనవి చేస్తున్నారు. అయితే అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, నేను కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అయినా ఒక తప్పు పని జరిగిందని ఇక్కడున్న మన పేదలకు ఆదివాసులకు మన గిరిజనులకు మరి జరిగిన దాని ఉన్న ఆపద ఉంది, వాళ్ళు జీవనోపాధి లేకుండా అయిపోతారని దాన్ని ఇప్పుడు అప్పుడు నేను ఎదిరించి ఆపేశాను. 2009లో నేను మళ్ళా ఎంపీఐ ఈ ప్రజల దయవలన కేంద్రంలో మంత్రి అయిన తర్వాత మరి నాకు ఈ ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా పంచాయతీరాజ్ శాఖ మనకు ఉండేది. అప్పుడు కూడా నేను తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తే అప్పుడు కేంద్రంలో అప్పుడు ఉన్న ప్రధానమంత్రి గారు మా పార్టీ పెద్దలతో చెప్పి ఆపగలిగాను, కానీ లైసెన్స్లు మాత్రం వాళ్ళు క్యాన్సిల్ చేయాలి.